Are you ready? ఈ రోజు మన ప్రసంగం అంశం, యేసయ్యా తప్పించు వాడవు నువ్వే. కీర్తనల గ్రంథం 144 కీర్తన 1 2 వాక్యం, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపర్చువాడై ఉన్నాడు. దావీదు అనేకమైన కీర్తనలు రాశాడు. అనేకమైన కీర్తనలో ఈ మాట అనేకసార్లు రిపీట్ చేయడం మనం చూస్తాం. ఆ మాట ఏంటి తెలుసా? నన్ను తప్పించు వాడవు నువ్వేనయ్యా, నా శ్రమలో నుండి నన్ను తప్పించు వాడవు నువ్వేనయ్యా, నా సకల బాధల నుండి తప్పించు వాడవు నువ్వేనయ్యా, నా రోగ శయ్యల నుండి విడిపించు వాడవు నువ్వేనయ్యా, నా వేదనలో నుండి తప్పించు వాడవు నువ్వేనయ్యా. అనేక సందర్భాల్లో ఇరుక్కుపోయి ఇక్కడ నేను మరణిస్తాను అనుకున్నప్పుడు దేవాది దేవుని కుడి హస్తం పట్టుకొని నా దేవుడు అతన్ని బయటికి తీసుకొచ్చాడు. అందువలన కృతజ్ఞతలు తెలియపరచలేకుండా ఉండలేకపోయాడు. అందువలన అంటున్నాడు, నన్ను తప్పించు వాడవు నువ్వేనయ్యా. ప్రజలు ఏమనుకుంటున్నారంటే, నేను అలాంటి పని చేసినందుకు చాలా జ్ఞానయుక్తంగా, చాలా సామర్థ్యంగా, చాలా తెలివితేటలుగా చేయడం వల్ల తప్పించుకున్నాడు అనుకుంటున్నారు. కానీ అది నాకు తెలుసు, నువ్వు జోక్యం చేసుకోవటం వలనే నన్ను నువ్వు తప్పించావయ్యా. అందువలన దేవునికి ఒక కొత్త నామం పెడుతున్నాడు. ఆ నామం ఏంటి? నన్ను తప్పించువాడా. దావీదు ఇశ్రాయేల్ దేశములో ఉండాలని ఆశిస్తున్నాడు. కానీ సౌల్ రాజు ఇశ్రాయేల్ దేశంలో ఉండనివట్ల 30 తిప్పలు తిప్పిస్తున్నాడు. ఆ వేదన తట్టుకోలేక ఈయన దగ్గర చచ్చేదానికన్నా శత్రు దేశానికి వెళ్ళిపోవటం బెటర్ అని చెప్పి ఇశ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేల్ దేశపు బోర్డర్లను దాటాడు. దాటి ఫిలిస్తీన్ల బోర్డర్లకి వెళ్ళగానే అక్కడ ఉన్న బిఎస్ఎఫ్ ఫోర్స్ వాళ్ళు, ఫిలిస్తీన్ల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని గుర్తుపెట్టి పక్కన అధికారికి అందించాడు. అనా, గుల్యాతును చంపలా, ఆయన ఈయనే, ఎవరైనా ఈ దావీదు. అప్పుడు పాట పాడారే, సౌలు 1000 కొలది, దావీదు 10000 కొలది. ఆ దావీదే ఈయనా? ఉన్నానా, ఈయనలాగే ఉన్నా, ఆయనలాగే ఉన్నాడు. పట్టుకొని అధికారులని తీసుకెళ్లారు. అధికారులు గుర్తుపట్టారు. దావీదు అనుకున్నాడు, నన్ను ఎవరు గుర్తుపట్టరనుకున్నాడు. కానీ గుర్తుపట్టేశారు. వెంటనే అక్కడ నుండి ఆ దేశానికి రాజైన పరిపాలిస్తున్న ఆకీష్ రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ రాజుగారికి వివరణ అందిస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లా పిచ్చోడుగా యాక్ట్ చేస్తున్నాడు. ఆకీష్ రాజు అన్నాడు, మన ఊరిలో పిచ్చోడు లేనట్టు మళ్ళా ఎగస్ట్రా ఇంకొక పిచ్చోడిని తీసుకొచ్చారు, ఈయన్ని దాటి చేసేయండి అన్నారు. వెంటనే ఫిలిస్తీన్ల బిఎస్ఎఫ్ వాళ్ళు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఫిలిస్తీన్ల ప్రాంతం నుండి అతన్ని వెళ్ళిపో అని నెట్టేశారు. అప్పుడు అంటున్నాడు, దేవా దేవా, నేను పిచ్చోడుగా యాక్టింగ్ చేశానే, ఆ యాక్టింగ్ వల్ల కాదు నన్ను తప్పించింది. ఎందుకంటే ద మోస్ట్ వాంటెడ్ పర్సన్ డేవిడ్, ఎందుకంటే వాళ్ళ నాయకుడిని చంపినవాడు ఎవరో దావీదు. అలాంటోడు వెళ్ళి పిచ్చోడుగా యాక్ట్ చేస్తే ఊరోళ్ళందరూ పిచ్చోళ్ళు కాదు. ఎందుకంటే ఇలాంటి తాతలను ఎంతోమంది చూశారు. రాజులు పిచ్చోళ్ళు కాదు, అధికారులు పిచ్చోళ్ళు కాదు, ఈయన పిచ్చోడుగా యాక్ట్ చేస్తే వెంటనే పిచ్చోళ్ళని ఏం చేస్తారు తెలుసా? ఇలాంటి యాక్టింగ్ చేసిన వాళ్ళని చేతులు కాళ్ళు కట్టి సమాధి దొడ్లు పడేస్తారు, ఒక గదిలో పడేస్తారు. ఆడు బాగుపడినాక బయట తీసుకొచ్చి అప్పుడు టార్చర్ పెడతారు. అది చేసేది. కానీ దేవా, అందరూ నా యాక్టింగ్ వలన నేను తప్పించుకున్నాను అనుకున్నారు. కాదయ్యా, నా యాక్టింగ్ నేను ఉపయోగించుకొని ఆకీష్ రాజు మనసులో దూరి, ఆవల మనసులో దూరి నన్ను తప్పించావయ్యా. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఈ రోజున మనం వాడుతున్న మందులు, అవును దేవునికి స్తోత్రం, కానీ ఆ మందుల వలన మాత్రమే కాదు. డాక్టర్లు చెప్పే మాట ఏంటి తెలుసా? మేము ఒక రాయి ఇస్త్రాం, కానీ దేవుడే ఆ మందుల ద్వారా దేవుడు కార్యం చేశాడు, ఆ ఆపరేషన్ ద్వారా కార్యం చేశాడు, ఆ సిరప్ ద్వారా కార్యం చేశాడు. దావీదు చెప్పేది ఇదే, నేను పిచ్చోడుగా యాక్టింగ్ చేశానే, యాక్టింగ్ వలన కాదయ్యా నేను తప్పింపబడింది, నువ్వే ఆయన హృదయంలో ఉన్నావయ్యా.
నువ్వే ఆయన మనసులో ప్రేరేపించావయ్యా. ఈయన్ని వదిలేయండి, ఈయన్ని తోసేయండి, ఈయన్ని ఇక్కడ బయటికి పంపించేయండి, నన్ను తప్పించు వాడవ నువ్వేనయ్యా. పాపములో పట్టబడిన స్త్రీని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళు అన్నారు రాళ్లతో కొట్టి చంపమని. ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్లతో కొట్టి చంపమని, లా చెప్తుంది రాళ్లతో కొట్టి చంపమని, చట్టం చెప్తుంది రాళ్లతో కొట్టి చంపమని. అందరూ ఏకగ్రీవంగా అన్నారు ఆమెని రాళ్లతో కొట్టి చంపమని. అటువంటి టైంలో ఈమెకు కూడా నమ్మకం లేదు. ఈమె కూడా అనుకుంది ఈ రాళ్ల దెబ్బలకు బలైపోతా మరణిస్తా, ఇంకా కొన్ని సెకండ్లు మాత్రమే. కానీ యేసయ్య మీలో పాపము చేయలేని వాళ్ళు మొదట రాయి వేయండి అన్నారు. ఆ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆమె ఇండైరెక్ట్గా యేసు వైపు చూసి నన్ను తప్పించు వాడవు నువ్వేనయ్యా. ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు, ఏమనుకున్నారు తెలుసా, ఇది బయట పడలేడు, ఈ స్థితి నుండి బయట పడలేడు. కానీ ఖచ్చితంగా ఈ రోజున దేవునికి తెలుసు నిన్ను ఎలా తప్పించాలో, ఏ చట్టం నుండి ఎలా తప్పించాలో, ఏ లా నుండి ఎలా తప్పించాలో, ఏ పాపం నుండి ఎలా తప్పించాలో, పాపిష్టి స్వభావం కలిగిన వ్యక్తుల దగ్గర నుండి ఎలా తప్పించాలో, నీ బిడ్డల్ని ఎలా కాపాడాలో, నీ కుటుంబాన్ని ఎలా కాపాడాలో, తన సంఘాన్ని ఎలా కాపాడాలో దేవునికి తెలుసు. నన్ను తప్పించు వాడవు నువ్వేనయ్యా. కీర్తనల గ్రంథం 144:1-2 ఎలాగంటాడు, ఏమంటాడు, నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటము నేర్పిన వాడవు నువ్వేనయ్యా. అవునయ్యా, సంగీత క్లాస్కి ఆయన ఏమి వెళ్ళలా, మ్యూజిక్ క్లాస్కి ఏమి వెళ్ళలా, వెళ్ళకూడదని నేను అనట్లా, కానీ దేవుడు అతనికి సంగీతాన్ని నేర్పించాడు. ఆయన వేళ్ళు మురు చేస్తుండగా సితారా అంటుండగా దయ్యపు శక్తులు పారిపోయాయి. ఆయన వేళ్ళను దేవుడు అభిషేకించాడు, ఆయన శిరస్సును దేవుడు అభిషేకించాడు, ఆయన వాక్కును దేవుడు అభిషేకించాడు, తన కన్నులను దేవుడు అభిషేకించాడు, తన స్వరాన్ని దేవుడు అభిషేకించాడు. అయ్యా గొర్రెల కాపరిన అయ్యా, మ్యూజిక్ డైరెక్టర్ను మాత్రమే, నేను మ్యూజిక్ ప్లే చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాడిని మాత్రమే, అలాంటి నాకు యుద్ధం రాదయ్యా. నా చేతులకు యుద్ధం నేర్పావయ్యా, నా వేళకు పోరాటం నేర్పావయ్యా. అలాంటి వాడికి నాకు మ్యూజిక్ రాని నాకు మ్యూజిక్ నేర్పించావు. నా చేతులకు నా వేళకు యుద్ధం రాని నాకు నా చేతులకు యుద్ధాన్ని నా వేళకు పోరాటం నేర్పావు. అంత మట్టికే కాదయ్యా, ఇబ్బంది వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు రెండు చేతులు కలిపి 10 కలిపి ప్రార్థన చేయడానికి నేర్పించావయ్యా. ఎలా ప్రార్థన చెయ్యాలో నేర్పించావయ్యా, ఏ మాటలు పలకాలో నేర్పించావయ్యా. గర్విష్టి మాటలు పలకకుండా నీ దగ్గర దీనంగా ఉండి, అనుకువగా ఉండి, భయభక్తులుగా ఉండి ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చావయ్యా. ఒక సైనికుడు యుద్ధ భూమిలో నిలబడటం ఎంత కష్టమో, ఒక విశ్వాసి మోకాలుంచి ప్రార్థన చేయటం అదే కష్టం. సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధ భూమిలో అడుగు పెట్టడం ఆయనకి ఇష్టం ఉండదు. కానీ ప్రజలను రక్షించడానికి యుద్ధ భూమిలో అడుగు పెట్టాలి, రణరంగంలోనికి దిగాలి, ఆయుధాలు పట్టుకొని దిగాలి. ఏ విశ్వాసికి కూడా ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు. కానీ నీ ఇంటిలో ఎదుర్కొంటున్న కొన్ని వాటిని ఎదుర్కోవడానికి ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు ఉపయోగించాలి. మీకు తెలుసా, ఎక్కువసేపు సైనికుడు యుద్ధ భూమిలో ఉండలేడు. ఎప్పుడు బయటకు వచ్చేద్దాం అనుకుంటాడు. ఎందుకు తెలుసా, అంతటువంటి డేంజరస్ జోన్. ప్రార్థన కూడా ఇంతే. ఆ సైనికుడు అక్కడ నిలబడ్డాడా, శత్రువు పారిపోతాడు, ఆయుధాన్ని ఉపయోగించాడా, ఆ ఆయుధపు శక్తితో శత్రువు పారిపోతాడు, బాంబును ఉపయోగించాడా, ఆ శత్రువు పారిపోతాడు. నువ్వు ప్రార్థన కూడా ఒక యుద్ధ భూమిలో నిలబడినట్టే. ప్రార్థన చేయనివ్వడు. చేద్దాం అనుకుంటే మధ్యాహ్నం చేద్దాం అనుకుంటాం, మధ్యాహ్నం అనుకుంటే సాయంత్రం అనుకుంటాం, సాయంత్రం అనుకుంటే పొద్దున అనుకుంటాం, అలాగా. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, నువ్వు గనక ఈ యుద్ధ భూమిలో ప్రార్థన చేయడానికి రెడీ అయితే నీ ఎదురుగా వచ్చే వాటి మీద నువ్వు ఏ విషయమైతే ప్రార్థన చేస్తున్నావో, ఆ రోగం నుండి నేను తప్పిస్తా, ఆ కీడు నుండి నేను తప్పిస్తా, ఆ అపజయం నుండి నేను తప్పిస్తా, ఏ ఆర్థిక ఇబ్బంది నేను తప్పిస్తా. హల్లెలూయా. ఈ రోజున నిన్ను ప్రార్థన చేయనీయకుండా, ఈ ఆయుధాన్ని ఉపయోగించనీయకుండా, సైనికుడిగా నిలబడుతున్న మళ్ళీ నిలబడనీయకుండా చేస్తున్న ప్రతి అంధకార శక్తులు యేసు రక్తములో కొట్టివేయబడును గాక.